తెరపై భల్లాల దేవుని అంత చూసిన రాజమౌళి బాహుబలి పైరసీ రాక్షసుల ఆగడాలకు మాత్రం చిత్తైపోతున్నాడు. కలెక్షన్లు 1000 కోట్లు దాటి 1500 కోట్ల వైపు పరిగెడుతున్న ఈ మూవీని పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. ఏకంగా సినిమా నిర్మాతలకే బెదిరింపులొచ్చేలా చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచ స్థాయి ఫేమ్ నేమ్ తీసుకొచ్చి పెట్టిన బాహుబలి నిర్మాతలకు సైబర్ నేరగాళ్ల నుంచి బెదిరింపులొచ్చాయి. బాహుబలి ది కంక్లూషన్ మూవీని శాటిలైట్ ద్వారా పైరసీ చేశామంటూ కొందరు సైబర్ నేరగాళ్ల నుంచి సినిమా నిర్మాతలకు బెదిరింపులొచ్చాయి. 2 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే బాహుబలి పైరసీ ప్రింట్ ను సోషల్ మీడియాలో పెట్టేస్తామని హెచ్చరించారు. దీంతో దర్శక నిర్మాతలు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సిసిఎస్ పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. ఈ బెదిరింపులకు ప్రధాన సూత్రధారి పాట్నాలో ఉన్న రాహుల్ అని గుర్తించారు. బీహార్ వెళ్లి రాహుల్ మరో 2 అరెస్ట్ చేసిన పోలీసులు 3 ఇవాళ హైదరాబాద్ తీసుకురానున్నారు. వీరు చెప్పిన దానిలో ఏ మేరకు నిజముందో ఓ నిర్ధారణకు రానున్నారు. బాహుబలి రికార్డు కలెక్షన్లు అందరిలో జోష్ నింపుతున్న పైరసీ బెడద మాత్రం నిర్మాతలను భయపెడుతూనే ఉంది.